నివర్ తుఫాన్ దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 300 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి ఆగ్నేయంగా దిశలో కేంద్రీకృతమైన తుఫాను ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కరీకల్ మహాబలిపురం వద్ద నివర్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది. నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నివర్ తుఫాను తీవ్ర తుఫానుగా మారి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు కడలూరుకు 290 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగాను మరియు పాండిచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగాను, చెన్నైకు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగాను కేంద్రీకృతమై ఉన్నది. ఇది మరింత బలపడి రాగలు 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్నది. ఈ తుఫాను 25 అర్ధరాత్రి నుండి 26వ తేదీ తెల్లవారుజామున మధ్యలో తమిళనాడు తీరాన్ని, కరైకాల్ మరియు మామల్లాపురం మధ్య పుదుచ్చేరికి సమీపాన అతి తీవ్ర తుఫానుగా తీరం దాటనున్నది. తీరం దాటే సమయంలో గాలివేగము గంటకు 120 నుండి 130 కిలోమీటర్లు, గరిష్టంగా 145 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. దీని ప్రభావం వలన దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమల్లో 25-26 తేదీల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 25వ తేదీన నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మరియు 26వ తేదీన రాయలసీమలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే అవకాశం దక్షిణ ఆంధ్ర తీరం వెంబడి మరియు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 25-26వ తేదీల్లో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి సముద్రము మిక్కిలి అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించడమైనది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం మరియు వాడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడమైనది. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం రేవుల్లో 2వ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం.